అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆ తర్వాత 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3000 నుంచి 4000 రూపాయలు. 4000 రూపాయల నుంచి కూడా మేము అనౌన్స్ చేసిన డేటు, అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఇది పెడుతూ తర్వాత 1000 రూపాయలు మేము పెంచుతాము, దానికి ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎలక్షన్కు కౌంటింగ్ కూడా మధ్యలో ఆ తర్వాత 1 మంత్ జరిగింది. అంటే ఈ 3 నెలలు కూడా మేము ఈ డేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 నెలలది కూడా కలిపి, అంటే 3 నెలల కంటే నెలకు 1000 రూపాయలు, అది కూడా మీరు నష్టపోకూడదు అని చెప్పేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మామూలుగా గతంలో వచ్చే 3000, తర్వాత పెంచినది 1000, 4000, తర్వాత మేము ఏ రోజైతే అనౌన్స్ చేసామో ఆ డేట్ నుంచి కూడా 3 నెలలది కూడా ఇబ్బంది పడకూడదని 7000 రూపాయలు చేయడం, తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది. అసలు ఇందాక సంజీవ్ చెప్పినట్లు 1 నెలకు 7000 రూపాయలు పెన్షన్ అంటే అది పాత బాకీనే కావచ్చు. 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 ఏళ్ళు కూడా మెగా డిఎస్ అనేది పెండింగ్ పెడతా వచ్చినాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇస్తామని చెప్పినాం, ఆల్రెడీ దాని ప్రకారంగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొత్తం మెగా డిఎస్ ఎంత క్యాంటీన్ అనేది, తర్వాత పులివెందుల్లో ఏదన్నా పల్లెల నుంచి చిన్న ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్కో కోర్టు పని మీద ఎక్కడైనా పోయినప్పుడు అందరూ కూడా డబ్బులు పెట్టి హోటళ్ళలో తినే స్తోమత ఉండకపోవచ్చు. ఏదైనా కానీ వాళ్ళకి టిఫిన్ టయానికి కానీ భోజనం టయానికి కానీ తర్వాత సాయంత్రం కానీ 5 రూపాయలు ఇస్తే వాళ్ళకి కావాల్సిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేస్తే ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే అన్నా క్యాంటీన్లు కూడా అన్ని కూడా తీసేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.